శుక్రవారం కూకట్పల్లి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, నియోజకవర్గ కార్పొరేటర్లు, జిహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా 28,51 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ముందుగా కేపీహెచ్పీ డివిజన్ 7వ ఫేజ్లో హిందూ శ్మశాన వాటిక, అలాగే 9వ ఫేజ్ ఇండోర్ షటిల్ కోర్ట్ ప్రారంభించారు. అనంతరం బాలాజీ నగర్ డివిజన్లో ఐడియల్ చెరువు 10 కోట్లతో, అలాగే హెచ్ఐజీ మహిళా పార్క్ 2 కోట్లు మరియు భువన విజయం ఇండోర్ షటిల్ కోర్ట్ కాంపౌండ్ వాల్ నిర్మాణం కొరకు 1,95 లక్షలతో పనులు ప్రారంభించారు. అనంతరం చివరిగా బోయిన్పల్లిలోని బోయిన్ చెరువు, హస్మత్పేట రిటర్నింగ్ వాల్ కొరకు 1,95 లక్షలు మరియు మానస సరోవర్ వద్ద వర్షనీటి డ్రైన్ కొరకు 5,55 లక్షలతో పనులు ప్రారంభించారు. ఆడపిల్లలు మంచిది చేస్తా.